ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ మూడేళ్ల పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ఆయన పదిహేనవ డివిజన్లో పర్యటించారు ఈ సందర్భంగా పేర్ని కిట్టు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్న తీరుపై ఆరా తీసి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రఫీ చిటికిన నాగేశ్వరరావు బూరగ రామారావు తదితరులు పాల్గొన్నారు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈరోజు ఈ రెండు రోజుల నుండి పదిహేను డివిజన్లో గారి వార్డులో మా నాయకుడు పేరుని హిట్టుగారి ఆధ్వర్యంలో గడప గడపకి తిరుగుతుంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే లబ్ధిదారుడికి కరెక్ట్గా పథకాలు పడుతున్నాయి అంతకితం లంచకొండితనం పెన్షన్ కావాలో లేకపోతే రేషన్ కార్డు కావాలో లేదా ఏదో ఇంకొక ఇళ్ళ బట్ట కావాలంటే గతంలో డబ్బులు ఇచ్చేవాళ్ళం ఇవాళ డబ్బులు లేకుండానే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పేరు నాని గారి ఆధ్వర్యంలో మసిలీపట్నంలో పత్తి పథకాలు పడుతున్నాయా అని ఆ జనం జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు మేము ఆదరిస్తాం